చేసే పని గురించి తెలుసుకున్నాం. దాంట్లో డైసాకరైడ్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఆ కార్బోహైడ్రేట్స్, మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి అన్నాం. ఆ ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవి ఎలా సంక్లిష్ట పదార్థాలు, ఎలా విచ్ఛిన్నం చెందుతాయి అని చూసుకుంటే కనుక ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి 30% అనేవి జీర్ణమవుతున్నాయి. ఎవరి సహాయంతో? లాలాజల గ్రంథులు అంటే లాలాజలం సహాయంతో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టమక్ అంటే జీర్ణాశయం గురించి చూద్దాం. జీర్ణాశయంలో జరిగే శరీర ధర్మాలు ఏమేమి ఉన్నాయంటే జీర్ణాశయం యొక్క జీర్ణాశయంలో ఏ క్రియలు జరుగుతున్నాయి మన ఆహారం అనేది జీర్ణం అవడానికి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఆహారం జీర్ణం అవడానికి కావాల్సినవి ఏంటంటే హెచ్సిఎల్ దీని సమక్షంలో కూడా జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇంకా ఏముంటాయి? హెచ్సిఎల్, పెప్సినోజిన్, ఇంకా ప్రోరెనిన్ ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. వీటిని గ్యాస్ట్రిక్ లిపిడ్స్ అని అంటాం. ఈ జీర్ణాశయ జీర్ణక్రియలో మన ఆహారం జీర్ణం అవడానికి, మన జీర్ణంలోకి వెళ్ళిన తర్వాత అంటే దీంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఆహారం అనేది ఎలా జీర్ణం అవుతుంది అనేది తీసుకుందాం. సో ఈ హెచ్సిఎల్ సమక్షంలోనే పెప్సినోజిన్, రెనిన్ ఇవనేవి కొన్ని జరుగుతాయి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది దేని సమక్షంలో? హెచ్సిఎల్ సమక్షంలో అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో వీటిని నశింపచేస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో సమక్షంలో దీనిని నశింపజేస్తుంది. దేనిని? మనం తీసుకున్న ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను ఇది నశింపజేస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది ఈ హెచ్సిఎల్ సమక్షంలో? ఇంకేం జరుగుతున్నాయి మన జీర్ణాశయంలో అంటే రెండోది వచ్చేసి పెప్సినోజిన్. ఈ పెప్సినోజిన్ని ఈ హైడ్రోక్లోరిక్, ఇక్కడ కూడా మనకి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లమే పనిచేస్తుంది. ఈ పెప్సినోజిన్ అనేది ఇక్కడ ఈ హైడ్రోక్లోరిక్ అనేది ఏం చేస్తుందంటే పెప్సిన్ ఈ పెప్సిన్గా తయారు చేస్తుంది. అంటే మనం తాగే పెప్సీ అలాంటివి కాదు, ఇది వేరు. పెప్సినోజిన్ని పెప్సిన్గా మారుస్తుంది. దేని సమక్షంలో? హైడ్రోక్లోరిక్ సమక్షంలో. అండ్ మూడోది వచ్చేసి ఏంటి? పెప్సినోజిన్ అని చెప్పుకున్నాం, హెచ్సిఎల్ దాని సమక్షంలో జరుగుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పాం? పెప్సినోజిన్ తర్వాత ఇంకేం చేస్తుంది? ప్రోరెనిన్. ఇంకేముంది మనకి? ప్రోరెనిన్. ఈ ప్రోరెనిన్ని కూడా ఎలా మారుస్తుందంటే రెనిన్ కింద మారుస్తుంది. ఇక్కడ కూడా హైడ్రోక్లోరిక్, ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది మనకి అంత ముఖ్యమైనది. దీని సమక్షంలో బ్యాక్టీరియా అనేది మన ఆహారంలో ఉన్న బ్యాక్టీరియా నశింపజేస్తుంది. అండ్ ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలోనే పెప్సినోజిన్ అనేది పెప్సిన్గా తయారవుతుంది. అండ్ ఇదే హైడ్రోక్లోరిక్ సమక్షంలోనే ప్రోరెనిన్ అనేది రెనిన్ కింద చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటినీ ఏమంటామంటే క్రియారహిత అండ్ ఇవి క్రియాశీల. అంటే ఏంటి? వీటిని ఇనాక్టివ్ మెటీరియల్స్ అని అంటాం. క్రియారహిత అంటే ఇనాక్టివ్ మెటీరియల్స్, ఇవి పెప్సినోజిన్, ప్రోనిన్. ఈ రెండు తీసుకుంటే కనుక ఈ రెండు అనేది క్రియారహిత అంటే ఇనాక్టివ్ మెటీరియల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దీని సమక్షంలో ఒక మార్పుకి గురి అవుతుంది. ఆ మార్పుకు గురవడానికి కారణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మార్పుకు గురైన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే మనకి పెప్సినోజిన్. అండ్ ఇక్కడ కూడా వచ్చేది రెనిన్. ఈ పెప్సినోజిన్, రెనిన్ ఈ రెండింటిని
క్రియాశీల అంటాం, అంటే ఇనాక్టివ్గా ఉన్న మెటీరియల్ని యాక్టివ్గా, క్రియాశీల అంటే యాక్టివ్, ఇనాక్టివ్ మెటీరియల్ని యాక్టివ్గా చేయడం. ఈ ప్రోరెనిన్ వల్ల ఉపయోగం ఏంటంటే, పిల్లల్లో ప్రోరెనిన్ అనేది ముఖ్యమైనది, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ పాలు మాత్రమే తాగుతారు. ఆ పాలు తాగిన తర్వాత ఒకవేళ అది పడకపోతే పెరుగు కింద బయటకు వస్తుంది. ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ చూద్దాం. ఇది పిల్లల్లో ముఖ్యమైనది, ఈ ప్రోరెనిన్ అనేది. అండ్ ఈ పిల్లల్లో కూడా వెరీ యాక్టివ్గా ఉంటుంది. సో ఇందాక ప్రోరెనిన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ప్రోరెనిన్ అనేది పిల్లల్లో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అండ్ మదర్ మిల్క్ ఫీడింగ్, మిల్క్లో ఉండేది ఏంటంటే కెసిన్, ఇవి కూడా మార్పుకి గురవుతాయి. కెసిన్, ఈ కెసిన్ అనేది రెనిన్ సమక్షంలో మనకి ఎలా వచ్చింది, రెనిన్ ఎలా వచ్చిందంటే ప్రోరెనిన్. ఈ ప్రోరెనిన్ అనేది హెచ్సిఎల్ సమక్షంలో మనకి రెనిన్ వచ్చింది. సో ఇప్పుడు రెనిన్ కాల్షియం అయాన్ల సమక్షంలో కెసిన్ అనేది ఎలా మార్పు చెందుతుంది అంటే, ముఖ్యంగా ఈ కెసిన్ అండ్ ఈ కెసిన్ వచ్చేసి రెనిన్, ఈ రెనిన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాం, ప్రోరెనిన్. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో రెనిన్ కింద మార్పు చెందుతుంది. సో ఇప్పుడు ఇదే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కెసిన్కి. ఈ రెనిన్ ప్లస్ సిఏ కాల్షియం ఆక్సైడ్స్ కలిపి మనకి ఏమవుతుందంటే కాల్షియం పారా కెసినేట్, కాల్షియం పారా కెసినేట్ అనేది ఏర్పడుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇంకోటి కూడా ఏంటంటే ప్రోటియోస్లు ముఖ్యంగా మనకి జరిగేది ఇది. తర్వాత ఈ కాల్షియం పారా కెసినేట్ అనేది ఎవరి సమక్షంలో అంటే పెప్సిన్ PH2 వీటి సమక్షంలో పెప్టేన్లు. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చేస్తే నెక్స్ట్ మనకి ప్రోటీన్లు ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్లు అగైన్ మనకి పెప్సిన్ PH2 సమక్షంలో ప్రోటియోజులు ప్లస్ పెప్టోజులు ప్లస్ పాలీపెప్టైడ్లు ఇవి ఫామ్ అవుతాయి. ముఖ్యంగా ముందు చెప్పుకున్నది ఏంటంటే ఆక్సిజన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో ప్రోరెనిన్, ముందు పెప్సినోజిన్ అనేది పెప్సిన్గా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం. అండ్ ఈ ప్రోరెనిన్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో రెనిన్ కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే కెసిన్. ఈ కెసిన్ వల్ల ఏంటంటే, ఈ కెసిన్ అంటే పాలు, తల్లి పాలలో లభించే, మామూలుగా పాలలో లభించేది కెసిన్. ఈ కెసిన్ అనేది ఈ రెనిన్ సమక్షం, దీనిని ఇక్కడ ఉపయోగించుకుని
క్యాల్షియం అయాన్స్ అంటాం, సిఏ ప్లస్ టూ క్యాల్షియం అయాన్స్ని క్యాల్షియం పారా కెసినేట్ ప్లస్ ప్రోటీయోజుల కింద ఉత్పత్తి. మనకి ఈ రెండు సమక్షంలో ఒక రియాక్షన్ క్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కాల్షియం పారా కెసినేట్ ఏర్పడుతుంది, ప్రోటీయోజులు ఏర్పడతాయి, ఈ రెండు ఏర్పడతాయి. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ కాల్షియం పారా సెకనేట్ని తీసుకుని దీనిని పెప్సిన్ పిహెచ్ టూ సమక్షంలో కానీ జరిపితే, ఏదైనా రియాక్షన్ జరిగితే అప్పుడు మనకి పెప్టోన్లు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ అగైన్ మళ్ళీ ఈ పెప్టోన్లు అంటే ఏంటి అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. నెక్స్ట్ మూడోది మనకి ఏం జరుగుతుందంటే ప్రోటీన్లు. ఈ ప్రోటీన్లు కూడా ఈ పెప్సిన్ ఈ పిహెచ్ టూ దీని సమక్షంలోనే ఈ ప్రోటీన్ల చర్య అనేది జరుగుతుంది. ఆ చర్య జరిగినప్పుడు ఈ రెండింటికి వీటి సమక్షంలో అంటే వీటిని హెల్ప్ తీసుకుని ఈ ప్రోటీన్ల చర్య కొనసాగించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రోటీయోజ్లు ప్లస్ పెప్టోజ్లు ప్లస్ పాలీపెప్టైడ్లు ఏర్పడతాయి. సో ఈ ఈక్వేషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి తర్వాత మనం ఎక్కడికి, ఇది అయిపోయిన తర్వాత జీర్ణాశయం. జీర్ణాశయంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి, హైడ్రోక్లోరిక్ విడుదల అవుతుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందని చెప్పుకున్నాం, పెప్టినోజిన్ అండ్ పెప్సినోజిన్ ఇవన్నీ ఉంటాయి. పెప్సినోజిన్ ఏమో పెప్టిన్ కింద ఇలా చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రోరెనిన్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ప్రోరెనిన్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షంలో రెనిన్ కింద చేంజ్ అవుతుంది. ఆ రెనిన్నే ఉపయోగించుకుని తర్వాత ముందుకెళ్లే కొద్దీ ఈ కెసిన్ అనేది ఉంటుంది. ఆ కెసిన్నే రెనిన్ను ప్లస్ ఇవి అన్నిటికీ సహాయము ఇవి ఉన్నాయన్నమాట. అందుకే ఈ ఈక్వేషన్ రాసేటప్పుడు వీటి సహాయంతో ఏదొక సహాయం తీసుకునే ఇవి చర్యలు జరిపినప్పుడు మనకు ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. సో అలాగే తీసుకుంటే ఈ కెసిన్ రెనిన్ ఈ రెండిట్ల సహాయంతో కాల్షియం పారాసైకనేట్ ప్లస్ ప్రోటీయోజులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ కాల్షియం పారాసైకనేట్ కాల్షియం పారా కెసినేట్ని తీసుకున్నప్పుడు ఈ పెప్సిన్ను ప్లస్ పిహెచ్ టూ ఈ రెండు జరిగినప్పుడు మనకి పెప్టిన్ అనేవి వస్తున్నాయి. అగైన్ ఇప్పుడు ప్రోటీన్స్ గురించి, ప్రోటీన్లో ఇదే సమక్షాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. దీన్ని సహాయంగా తీసుకుని ఈ ప్రోటీన్లకి సహాయపడుతూ ఇప్పుడు ఈ రెండు కలిసి ఏది ఫామ్ చేసినాయి అంటే ఒక కొత్త మెటీరియల్ అనేది ఇవి వీటిని విడుదల చేసినాయి. ప్రోటీయోజులు అనేవి వస్తాయి మనకి ఈ రెండింటి సమక్షంలో, పెప్టోజులు పాలిపెప్టోజులు. అంటే ఇది మొత్తం ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం పాలు తీసుకున్నాం అనుకోండి. సో ఈ పాలుని కాచి దాంట్లో పెరిగేస్తే తోడంటే అది అంటాం లాక్టిక్ యాసిడ్ అంటాం. సో అది వేస్తే కనుక పెరుగు కింద చేంజ్ అవుతుంది. సో దాన్ని కర్డ్ పెరుగు కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ కాయని అవసరం లేదు. సో ఇక్కడ కాచి లాక్టిక్ యాసిడ్ అని వేస్తాం కదా, ఈ లాక్టిక్ యాసిడ్ అనేది దీనికి సహాయపడుతుంది పాలుకి. ఎందుకు, పెరుగు కింద మారడానికి. ఇక్కడ కూడా అంతే, పాలు నుంచి ఎలా అయితే నెయ్యి ఇవన్నీ వస్తాయో ఇక్కడ ప్రోటీన్ నుంచి ప్రోటీయోజులు పెప్టోజులు పాలిపెప్టోజులు ఇవనేవి వస్తాయి.